బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసింది సుప్రీంకోర్టు. కృష్ణా జలాల నీటి పంపకంలో ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వ వాదనలు పట్టించుకోకుండా రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు జరిపిందని తెలిపింది. దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాదనలు వినిపించింది. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు నీటి పంపకాలు జరపాలని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథ్ వాదనలు వినిపించారు. కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు వైద్యనాథ్ వాదనలపై అభ్యంతరం తెలిపాయి. విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలు ఆస్తులు అప్పులు పంచుకున్నట్లే నీటి పంపకాలు కూడా జరుపుకోవాలని తెలిపింది. దీంతో ట్రిబ్యునల్ వాదనలను సమర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీం కోర్టు.